వెల్కమ్ టు డేటింగ్స్. 35,85,550 రూపాయల విలువ గల కైనిక్ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్న ఇంద్రపాలెం పోలీసులు. వివరాల్లోకి వెళ్తే తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆదేశాల మేరకు కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ సిఐ ఆకుల మురళీకృష్ణ పర్యవేక్షణలో ఇంద్రపాలెం ఎస్ఐకి రాబడిన ముందస్తు సమాచారం మేరకు 24వ తేదీ ఉదయం 10 గంటలకు తోరంగి గ్రామ శివారులో గల రొంగల పైడియా చేపల చెరువు వద్దకు వెళ్ళగా అక్కడ పాత గుట్కా వ్యాపారి అయిన నున్నా హరినాథ్ మరియు ముగ్గురు వ్యక్తులు కలిసి లారీలో ఒరిస్సా నుండి గుట్కా మరియు కైనీ ప్యాకెట్లను ఒక బస్తాల మధ్యలో పెట్టి అక్రమంగా తరలిస్తూ గుట్కా మరియు కైనీ ప్యాకెట్లను కాకినాడ పరిసర ప్రాంతాల్లోని షాపులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకు తోరంగి రొంగలపైడియ చేపల చెరువు వద్ద గల గోడౌన్లో గుట్కా కైనీ ప్యాకెట్లను అన్లోడ్ చేస్తుండగా ఇంద్రపాలెం ఎస్ఐ కె నాగార్జున వారి సిబ్బంది సహాయంతో వారి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 35,85,550 రూపాయల విలువ గల 7,17,110 గుట్కా మరియు కైనీ ప్యాకెట్ల గల మూటలను, ఒక లారీను, ఒక ఆటోను మరియు 21,350 రూపాయల నగదును ముద్దాయిల వద్ద నుండి సీజ్ చేసి వారిపై మరియు వారికి సహకరిస్తున్న మరో నలుగురిపై కేసు నమోదు చేసి ముద్దాయిలను రిమాండ్కు పంపుతున్నట్లు కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ స్టేషన్ ఎమ్మెస్లో ప్రజల పైడి గారి చెరువు గొడవ దగ్గర మా ఎస్పీ గారు చూసిన సమాచారం కైనీ ప్యాకెట్ ఈ ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చింది. ఆ కైనీ ప్యాకెట్లు జరిగింది. దాంతో పాటు అక్కడికి తీసుకొచ్చిన ఓనర్ అక్కడ పట్టుకొచ్చిన ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన సరుకు తెచ్చిన వాళ్ళకు అరెస్ట్ చేయడం జరిగింది. ఏంటంటే ఆ కైనీ ప్యాకెట్లు మనం పరిశీలిస్తే దాదాపు 35 లక్షల రూపాయలు కైనీ ప్యాకెట్ కింద ఉన్నాయండి. లారీ, దాంతో పాటు ఒక బ్యాగ్, ఆటో ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ కైనీ ప్యాకెట్స్, గుట్కా ప్యాకెట్స్ పొగాటు తయారీ కాబట్టి బ్యాన్లో ఉన్నాయి. ఆ సెక్షన్ ప్రకారం మనం వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అందరికీ చూపించడం జరుగుతుంది. దాదాపు రకరకాల కంపెనీస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏంటంటే అక్కడ ఇక్కడ బ్యాన్లో ఉంది కాబట్టి అలవాటైన వాళ్ళకి అందించడానికి రిఫరెన్స్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ లారీ సరుకు అక్కడ లోడ్ చేసి రిటైలర్స్కి అమ్మడానికి వాళ్ళు ప్లాన్ అది. దీంతో మేజర్ ఉన్న వాళ్ళందరం అరెస్ట్ చేయడం జరిగింది. రిటైలర్స్నే వాళ్ళు అరెస్ట్ చేస్తాం. ఎందుకంటే 24 అవర్స్ పెరుగుతుంది కాబట్టి కోటి మనం వీళ్ళందరూ ఆధారపడడం చేయాలి. చట్టంలో ఉంది కాబట్టి అది మనం చేసి ఆ తర్వాత రిటైలర్స్ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఆ లోన్ పర్సన్స్. ఇది ఈ మంచి గుడ్ క్యాచ్ పట్టుకున్న జయ గారికి, ఎస్ఐ గారికి అభినందిస్తున్నాం. వీళ్ళకి రివాండ్ డోన్స్ ఎస్పీ గారి ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. సార్, గుట్కా పట్టుకున్న తర్వాత చాలా పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చి వదిలేదనే కొన్ని ఇబ్బందులు కలిగాయని తెలుసు సార్? అదేం లేదండి. ఇప్పుడు నేను ఇన్ఛార్జిగా ఉన్నా, నాకు ఏ విధమైన ఫోన్లు రాలేదు, సెక్యూరిటీ రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నట్టే మనం చూపిస్తున్నాం. సార్, ఇక్కడ మేడం ఇంతకు ముందు కూడా ఎలాంటి కేసులు ఉన్నాయని చెప్పేసి హరినాథ్ ఎవరైతే ఉన్నాయి ఉన్నాయండి. రెగ్యులర్గా జరుగుతుంది సార్? చూస్తా ఉండదు. తప్పకుండా ఈ రిపీటెడ్ ఉంటే మనం పీడియా కూడా మనం పెడతాం. దానికి ఒక ప్రావిజన్ కేసుల్లో మన వాళ్ళు ఏదో చేశారంటే అది తప్పండి. అది ఎందుకంటే నేను కూడా రెడ్డాపురం డీఎస్పీ చెప్తా, నాకు నేషనల్ హైవే దాదాపు 40 కిలోమీటర్లు ఉంది, అటు ఏజెన్సీ బోర్డర్ కాబట్టి మాక్సిమం మనం చేస్తున్నాం. టెంపరేచర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే జస్ట్ 3 రోజుల క్రితం అది 900 కేజీలు పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేట్ లో వాళ్ళు
కదా యూజ్ గురించి తక్కువ అని అనుకుంటాను నేను బయట మధ్యప్రదేశ్ అలాగే మన మహారాష్ట్ర